एंपी अरविंद एमएलसी कविता नडुम गलाटाल माटला तूटालु गट्टिगा वेल्तुन्नायि चल इंटीद दाड़ चेसुड़ तपंटे मुझुगा मम्मी हट चेसुरु अंदुके मा कार्यकर्ता गुस्सा अयिंडनि गुलाबी पाटोलु वीलनु वालनुडु वालनु वीलनुडु पंचायती पोट्टु पोट्ट अयितुन्नदि తెలంగాణలో కమలం పార్టీ కారు పార్టీ రాజకీయం ఎంపీ అరవింద్ సార్ ఇంటి చుట్టే తిరుగుతున్నది దాడి జరిగిన కొద్దిసేపటికే అరవింద్ ఇంటికి దారి పట్టిన కాషాయ పార్టీలు కాస్త కూడా విరామం లేకుండా వచ్చిపోతుంటే ఇటు ఇయ్యాల రాష్ట్రమంతా కార్యకర్తలు ర్యాలీ తీసి ఇమ్మడి తెలిపిండ్రు అసలు ఇంటి మీద దాడి చేసే హక్కు ఎవరిచ్చిండ్రు మీకు అంత ధైర్యం ఎక్కడిది చేస్తే రాజకీయాలు చేయాలి లేకుంటే సప్పుడేక ఇంట్లో కూసోవాలని నినాదాలు చేసిండ్రు అయితే పొద్దటిలి అరవింద్ సార్ ఇంటికి వచ్చిన పూగుర్తి పెద్ద మనిషి బండి సంజయ్ సార్ మాట్లాడుకుంటా ఒక మహిళని చెప్పుకునేటువంటి కేసీఆర్ కూతురు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేసే మహిళ మీద మీ పార్టీ గుండా రాయితోని ఆ మహిళ మీద విసిరేస్తున్నటువంటి ఆ దారుణ దృశ్యం చూసాక మరి మహిళల గురించి మాట్లాడే అర్హత నీకులే మీ కుటుంబానికి లేదు ఇక ఇదే ముచ్చట మీద మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ ఏమో బండి సంజయ్ ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయిన నుంచే ఈ రాష్ట్ర రాజకీయాలు దిగజారినాయి రాజకీయాల స్థాయి దిగజారింది మాలాంటి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం అంటే కూడా భయం వేస్తున్నారు ప్రెస్ మీట్ అంటేనే ఒకరిని తిరుగుతనే ప్రెస్ మీట్ అన్న లెవెల్ కి ఇలా రాజకీయాలు పోయినాయి అరవింద్ ఇంట్లో ముగ్గురు లీడర్లు ఉంటే ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారు అంత తొండి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు అసలు వాళ్ళు ఇంత సామాన్యం ఎవరు వల్గొట్టినరో కూడా తెలియదు ఎమ్మెల్యేలకు ఎరేసిన కేసు చూసి భయపడిపోయి లేనిపోని పీకులాటలు పెట్టుకోవాలని చూస్తున్నారు ఇన్ని రోజులు ఊకున్నాం గానీ ఇక ఇప్పటి సంది మీరు ఒక్కటంటే మేము ఐదు అంటాం సై అంటే సై అన్నట్టే మాట్లాడింది ఇట్లా ఎలక్షన్లకు ముందే పరిస్థితులు ఇట్లున్నాయంటే రాను రాను గట్టిగానే ఉంటాయి పోన్రీగా